ఇక గుంటూరు జిల్లా రామన్నపేటలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య సంస్కరణ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఇక జనచైతన్య కార్యక్రమంలో వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సుచరిత పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్గా పనిచేసిన ఘనత రోసయ్యకు చెందుతుందని అన్నారు. ప్రతిపక్షాలతో సంబంధం లేకుండా కలివిడిగా ఉండి అందరికీ అజాత శత్రువుగా వ్యవహరించారని కొనియాడారు. మన ప్రాంతవాసి అని చెప్పుకోవడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే వారు ఒక పొలిటికల్ ఎన్సైక్లోపీడియా అనుకుంటారు. ప్రతి దానికి వారి దగ్గర ఒక సమాధానం ఉంటుంది. ఇందాక వరప్రసాద్ గారు వారితో ఉన్న అనుభవాలు, వారి ఏ విధంగా సమస్యలను సాల్వ్ చేసే విధానం అన్ని కూడా చెప్పడం జరిగింది. నేను 2009లో శాసనసభ్యురాలుగా గెలిచిన తర్వాత రోసయ్య గారు అలాంటి పరిస్థితులను బట్టి ముఖ్యమంత్రిగా అవడం, అదే సందర్భంలో నా మండలంలో ఒక ట్రాన్స్ఫర్ నాకు ఇష్టం లేకుండా చేయడం జరుగుతాం. ఇప్పుడు నేను రోసయ్య గారిని కలిస్తే వెంటనే ఫోన్ చేసి అమ్మాయికి ఇష్టం లేకుండా ఎందుకు వేస్తున్నారు, వెంటనే ఆపి